చిల్డ్రన్స్ డే సందర్భంగా రవి రేవంత్ రెడ్డి గారు పిల్లలు అందరూ ఒక డ్రామా కిట్ లాగా చేయడం జరిగింది. అండ్ ఇది కాకుండా హరీష్ రావు వర్సెస్ కేటీఆర్, హరీష్ రావు కూడా నిన్న ఈ కొడంగల్ మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే అన్నీ ఇవే ఉన్నాయి. సో లగచర్ల అనేది బర్నింగ్ టాపిక్ అయిపోయింది. సో మ్యానిపులేట్ చేశారు, ఎవరు మ్యానిపులేట్ చేసినా, ఎవరు రాజకీయం చేసినా లాస్ట్కి ఆగమైంది మాత్రము రైతులు మాత్రమే, లగచర్ల గ్రామస్తులు మాత్రమే, తాండా వాసులు మాత్రమే. ఈ నెపంతో కుట్ర చేసి ఎట్లాగో గొడవ జరిగింది కదా, ఎట్లాగో గొడవ జరిగింది కదా, ఈ గొడవని ఇంకొంచెం పెద్దగా చేద్దాం. ఈ నెపంతో ఇంకొంతమందిని తీసుకొచ్చి, అమాయకులను తీసుకొచ్చి కొంచెం కొడదాం. కొడితే ఏమవుతుంది? భయపడతారు. భయపడి ఏం చేస్తారు? ఒప్పుకుంటారు. సో మరి ఈ మన ఐటీ ఇండస్ట్రీస్, మన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అండ్ అదే రకంగా ముఖ్యమంత్రి నియోజకవర్గమైనటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కొడంగల్, మరి వీళ్ళు చెప్పాలా వాళ్ళకి బలవంతంగా? సరే రేవంత్ రెడ్డి గారి కంటే ఏం తెలియదు, ఆయన వాళ్ళ బావమరిది కోసమో ఇంకోరు కోసమో చింతకాయ పచ్చడి కోసమో చేస్తుండ అనుకుందాం, ఈ వాళ్ళ స్వార్థం కోసమో ఫార్మసిటీ గుంజుకునే ప్రయత్నాలు చేస్తుండ అనుకుందాం. మరి శ్రీధర్ బాబు గారికి అన్నీ తెలుసు కదా. సామాన్యులకు ఇబ్బంది పెట్టద్దు అని కాంగ్రెస్ ఆలోచిస్తున్నప్పుడు మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్సే, ఆయన గురించి తెలియని వ్యక్తి లేరు, మంచి నాలెడ్జబుల్ పర్సన్. మరి ఆయనైనా మరి ఇట్లా కాదు రేవంత్, ఇది తప్పు, ఈ తోవలో వెళ్ళొద్దు మనం, వాళ్ళకి అన్యాయం జరగద్దు, వాళ్ళ తాండాల వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం వాళ్ళని టచ్ చేయొద్దు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇందిర ఒకప్పుడు ఉండేదట చరిత్ర చెప్పుకునేది ఎట్లా, ఇంకా ముందు ముందు రోజులు వస్తే ఒకప్పుడు కాంగ్రెస్లో ఇందిరాగాంధీ ఉండేదట. ఇందిరాగాంధీ ఏమో అందరికీ భూములు వంచి సామాన్యుల పాలిట పేదల పాలిట పెన్నిదైందంట. మరి ఇప్పుడున్నటువంటి సోనియా గాంధీ ఏమో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఇక్కడ దింపి బుల్డోజర్లు పెట్టి లేకపోతే సామాన్యుల అసైన్డ్ భూములో లేకపోతే తాండా వాళ్ళ భూములో లేకపోతే ఇంకోరిదో నిర్దాక్షిణ్యంగా ఇష్టం లేకపోయినా గుంజుకోమని చెప్పిందట అన్నట్టు అయిపోయింది పరిస్థితి. మరి ఈ వార్త మహారాష్ట్రలో కూడా పోయి పరిచయం చేయాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి పట్టట్లే, ఒక్కడంటే ఒక్కడన్న లగచర్ల గురించో ఇంకా దేని గురించో స్టేట్మెంట్లు ఇచ్చినారా అండి? కొడంగల్ తరపున ఒక్కంత పుచ్చుకొని మాట్లాడినారా అండి? ఇప్పుడు పోని అట్లీస్ట్ రాజకీయంగానే చేయొచ్చు కదా. ఎట్లా రాజకీయం చేయాలి? తెలంగాణలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది, మహారాష్ట్రలో కూడా బీజేపీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. పోనీ ఇక్కడ స్ట్రాంగ్గా చెప్తే అక్కడన్నా అదురుతుంది కదా, ఈ వార్త అక్కడన్నా వాడుకోవచ్చు కదా. వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీలు కూడా ఫెయిల్ అయిపోయినాయా? అట్లీస్ట్ యాక్టింగ్ అయినా చేయొచ్చు కదా, ఏదో మేము చేస్తున్నాం అన్నట్టు. ఆ కేటీఆర్ చేయట్లే యాక్టింగు, నేను చేసేస్తున్నా, నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నా అని ఓ యాక్టింగ్ చేస్తుండు. ఇప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టి ఇంకా సీరియస్ తీసుకున్నారు అక్కడ. మళ్ళా ఇప్పుడు నేనేమంటున్నా, ఈయన గారు కొడంగల్ పోవాలన్నా కొడంగల్ లగచర్ల బాధితులనే ఆ దెబ్బలతోటి ఇక్కడ పిలిపించుకోవాలన్నా ఏం చేయాలి? ఇతను పోవాలా? లగచర్ల పోవాలి. లగచర్ల మరి పర్మిషన్ లేకపోతే మరి పిలిపించకుండా, లేకపోతే మళ్ళా ఆ నెపంతో అరెస్ట్ చేస్తాడని చెప్పి కేటీఆర్ భయపడ్డా? 144 సెక్షన్, 169 సెక్షన్ ఉంది, అక్కడ పోతే ఏదో ఒక రకంగా మళ్ళీ ఎత్తుకపోతారని చెప్పా? నేను ప్రచారం చెప్తా ఉన్నా, ప్రాబ్లం ఎక్కడ ఉంటే అక్కడ లీడర్ పోవాలి, ప్రాబ్లంనే తెప్పించుకోవద్దు. ఇప్పుడు ఈ ముమ్మాటికి యాక్టింగ్ లెక్కనే కొడుతుంది ఇది. అట్లీస్ట్ కేటీఆర్ చేసిన యాక్టింగ్ కూడా మా బీజేపీ వాళ్ళు చేస్తలేరు. మా బండి సంజయ్ గారేమో దేశం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, కేంద్ర సహాయక మంత్రి. తెలంగాణ ఆయన కేంద్ర సహాయక మంత్రి ఏమో కానీ తెలంగాణకే సహాయం లేకుండా అయిపోయింది మా పరిస్థితి. తెలంగాణకే సహాయం లేకుండా అయిపోయింది. కేంద్ర సహాయక శాఖ మంత్రి గారు పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మన తెలంగాణకే సహాయం లేకుండా అయిపోయింది. మా బండి సంజయ్ గారు మరి అట్లీస్ట్ ప్రతి ఇష్యూని అడ్రస్ చేస్తూ మాట్లాడుతుండే. మరి ఇప్పుడు ఆయన అక్కడ వేరే దేశమనో అస్సామనో ఇంకెక్కడో తిరుగుతున్నారు. పోనీ మా రఘునందన్ రావు గారు మాట్లాడతారా అంటే మరి ఆయన లగచర్ల గురించి ఒకంత బుచ్చుకొని మాట్లాడినట్టు కూడా మాకు ఎక్కడ అంత
కనపడట్లేదు. మాకు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారా అంటే ఓ ఆయన ఇంకా పెద్ద ఆయన అధ్యక్షుడుగా మరి ఎందుకు చప్పచప్ప డైలాగులు మాట్లాడతాడో, ఎందుకు క్యాడర్ని నిరాశపరుస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎలక్షన్స్ వస్తేనేమో మొత్తం ప్రచారం చేసి అందరినీ కలుపుకపోయి ఏ హమీ తుమి ఏ ఖేరా భయ్ అని చెప్పి కౌగులించుకోవాలి, అందరిని పిలిపించుకోవాలి, మీటింగ్లు పెట్టాలి, మాట్లాడాలి. ఈ ఎలక్షన్ అయిపోయింది, ఎంపీలుగా గెలిచిండ్రు, గనుల శాఖ కూడా వచ్చింది, ఈ ఎందుకు నాకేం పని? ఎక్కడ ఈడీ కేసులు వద్దామా, మళ్ళా ఎక్కడ ఈడీ కేసులు వేస్తారా, ఎవరిని దాంట్లోకి వెళ్ళి కాపాడదామా, ఆ గూడ మహిపాల్ రెడ్డిని కాపాడినట్టు, మళ్ళా ఏ పిఏని ఎరేసి పంపుదామా, ఇట్లాంటి వాటిలలో ఉంటారు. ఎవరు తీసుకున్నారు స్టాండు? బీఆర్ఎస్ పోతేనేమో గుసగుస అవుతున్నారు వీళ్ళు, ఇంకా రెండు దెబ్బలు ఎక్కువ కొడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అయినరు, వీళ్ళు చిచ్చు పెట్టిండ్రు, వీళ్ళు నిప్పురా చేసిన తెలిస్తే ఇంకా చిట్పట్ అయ్యి అక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తము కావాలనే చేస్తురేమో అనిపిస్తుంది. నరేందర్ రెడ్డి కూడా హై డ్రామా చేస్తుండా, ఎందుకంటే పట్టం మహేందర్ రెడ్డి ఏమో అన్న కాంగ్రెస్, తమ్ముడేమో టీఆర్ఎస్, లోపల వాళ్ళు ఒకటే. అరే నువ్వు కొట్టినట్టే చేయరా, నేను ఏడిచినట్టు చేస్తా, లేకపోతే నేను ఏడిచినట్టు చేస్తారా భయ్, నువ్వు కొట్టినట్టు చెయ్యి. ఎటు వచ్చి ఫార్మాసిటీ ల్యాండ్స్ మనము గుంజుకోవాలి, అన్ని పార్టీస్ కలిసి ఏం చేయాలి, లోకల్లో ఉన్నటువంటి ఫార్మాసిటీ ల్యాండ్స్ గుంజుకొని ఏం చేయాలి. ఇగో మా తరపున ఒకడు వస్తాడు, ఆడ ఫార్మాసిటీ కొంచెం ల్యాండ్ ఇవ్వండి, మా వాడు కూడా బిజినెస్ చేసుకుంటాడు, ప్రాజెక్ట్ అతనికి ఇచ్చేసేయండి అని వీళ్ళు బీజేపీ వాళ్ళు, ఇక కాంగ్రెస్ వాళ్ళు, ఇక కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, ఇక మా వాళ్ళు కూడా వస్తారు, ఒక కంపెనీ పెట్టుకుంటారు అక్కడ, కొంచెం ఇంత జాగ్ ఇచ్చేయండి అని చెప్పి ఎవరి బాధల వాళ్ళు ఉన్నారు. మొత్తానికి అట్లీస్ట్ వీళ్ళు యాక్టింగ్ అనే చేసి మందు పూస్తున్నారు. అట్లీస్ట్ వీళ్ళు మా కేటీఆర్ గారికి భాస్కర్ అవార్డు ఇవ్వాలి. ఏం అవార్డు ఇవ్వాలి? భాస్కర్ అవార్డు ఇవ్వాలి. కానీ సంతోషంగా ఉంది, అట్లీస్ట్ కేటీఆర్ అన్న యాక్టింగ్ అనే చేస్తుండ్రు, బీజేపీలు అయితే గా యాక్టింగ్ కూడా చేస్తలేరు. ఇక కాంగ్రెస్ వీళ్ళ కొంప ముంచిందే కాంగ్రెస్, వీళ్ళ కొంప ముంచిందే రేవంత్ రెడ్డి, వీళ్ళ కొంప ముంచిందే రేవంత్ రెడ్డి. తాండాల బతుకులతో ఆడుకొని ఇప్పుడు జీవితాలు నాశనం చేసి వాళ్ళ రోడ్డు మీదకి తీసుకొచ్చిందే అనిముల రేవంత్ రెడ్డి. అందుకే చేసుకోవాలా మీరు విజయోత్సవ సభలు? ఎందుకు సామాన్యుల బతుకులతో ఆడుకుంటున్నందుకు మీ కాంగ్రెస్ అబ్బో విజయోత్సవ సభలు బాగా చేసుకోవాలి, చిట్టికలేసి మరీ విజయోత్సవ సభలు చేసుకోవాలి ప్రజలారా. హైడ్రా చూసినా సామాన్యులే నష్టపోయిండ్రు, మూసీ చూసినా సామాన్యులకే భయం పట్టుకుంది, భూములు కావాలన్నా సామాన్యులవే. ఇప్పుడు కొడంగల్ రేవంత్ రెడ్డి ఆస్తులు ఇవ్వా, నేను అడుగుతున్నా, నాకు డౌట్ వచ్చింది సడన్గానే. నేనేమంటున్నా అంటే ఫార్మాసిటీ కావాలంటే నీ బావమరిదికో ఎవరికో ఫార్మాసిటీ ల్యాండ్స్ నీ ఆస్తులు తీయవయ్యా రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా, మీరు పుణ్యాత్ములు, మీరు పుణ్యపురుషులు, మీరు యుగ పురుషులు, మీలాంటి ముఖ్యమంత్రి మాకు భారతదేశ వ్యాప్తంగా కావాలని చెప్పి అందరూ కూడా కాల్ముక్త బాంచన్ మాకు రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి భారతదేశం మొత్తం కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మీలాంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి. అందుకే కాంపిటీషన్ మీద మిమ్మల్ని ప్రచారంకి మహారాష్ట్రకు పిలుస్తున్నారు, మొన్న హర్యానాకు పిలిచిర్రు. మీ పాదం ఐరన్ పాదం, ఆడ మోపిరు ఓడిపోయిర్రు. ఇప్పుడు నెక్స్ట్ ఓడిపోయేది ఎక్కడ? మహారాష్ట్రలో ఓడిపోబోతున్నారు, అక్కడ కూడా మోపిర్రు. ఈసారి పాదం మొప్పుడే కాదు, ఏకంగా స్పీచ్లు ఇవ్వడాలు, దండాలు పెట్టడాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో మీలాంటి వాళ్ళు భారతదేశానికే గర్వకారణం. మీలాంటి ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని చెప్పి మీకు ఒక భాస్కర్ అవార్డు మీకు ఇవ్వాలి ఇచ్చేసి. లేకపోతే ఇప్పుడు గదర్ అవార్డ్స్ పెట్టినారు కదా, మా గదర్ సార్ స్మృతితో మా గదర్ అవార్డ్స్ మీకు ప్రకటించాలని నేను కోరుకుంటున్నా సార్. అసలు మీలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలరా నాయన, నా భూతో నా భవిష్యత్తు అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి